ఆంధ్ర ప్రభ దినపత్రికలు నాటకరంగం మీద 2002లో చర్చావేదిక జరిగింది. అప్పుడు తెలుగులో నాటక రచయిత ఇంకా పుట్టలేదు అని శ్రీ చాట్ల శ్రీరాములు గారు చర్చలో వాదించారు. అది 24 సెప్టెంబర్ ప్రచురించబడింది. రచయితే కాదు, డైరెక్టరు పుట్టలేదు, యూనివర్సిటీలో నాటక విభాగాలు నూతిలో కప్పలు అంటూ డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి గారు చర్చావేదికలో పాల్గొంటే 1 అక్టోబర్ ప్రచురితమైంది. నేను చర్చించిన విషయాలు 26 నవంబర్ ఆంధ్రప్రభ సాహిత్య వేదికలో ప్రచురితమయ్యాయి. చాట్ల అబ్బూరి ఆవేదనలో అర్థముంది. పరిషత్తులే తెలుగు నాటకానికి బలిపీఠాలయ్యాయి అన్న వ్యాసం ప్రచురితమైంది. కానీ ఎడిటర్ గారు నన్ను పరిచయం చేస్తూ నాటక పరిషత్తులు పోటీల పేరుతో మూస నాటకాలను ప్రోత్సహిస్తుండటమే తెలుగు నాటక వికాసానికి అవరోధంగా మారిందని అంటున్న ఈ వ్యాసకర్త శ్రీ కొత్తపల్లి బంగారరాజు గారు అనేక ప్రయోగాత్మక నాటకాలు రచించి ప్రదర్శించిన అనుభవం ఉన్నవారు. నటాలి పేరుతో ఒక ప్రయోగాత్మక నాటక కేంద్రాన్ని 25 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు అంటూ పరిచయ వాక్యాలు చేశారు. సాహిత్య ప్రతిభ లేని వ్యక్తి, నాటక శిల్పంతో సంబంధం లేని వ్యక్తి నాటకం రాస్తున్నాడు, అది ప్రయోగం యోగ్యం కావటం లేదు, లేదా శిల్పంలో ప్రావీణ్యం గల వ్యక్తి సాహిత్యంలో ప్రవేశం లేకుండా ఏవో నాటకాలు రాస్తున్నాడు. కథ చెప్పేది ఒకరైతే సంభాషణలు వ్రాసేది ఒకరుగా తయారయ్యారు. సంభాషణలు కూడా అజ్ఞానంతో రాసే రచయితలు ఎందరో ఉన్నారు. పరిపూర్ణమైన నాటకం రావటం లేదని, సృజనాత్మక నాటక రచయిత పుట్టాలని చాట్ల ఆవేదన చెందటంలో అర్థముంది. మన రచయితలు రాష్ట్రం వదిలి ఏ నాటకాన్ని చూడటం లేదని, ఇతరులు ఏ నాటకాన్ని లోతుగా అధ్యయనం చేయటం లేదని, ఏ రచయిత ఒక సమాజపు లోతైన సమస్యల్ని అవగాహన చేసుకునే దృష్టిలో చూడటం లేదని, స్కూటర్ మెకానిక్లు, ఆటో డ్రైవర్లు కూడా రచయితలు అవుతున్నారని చాట్ల వాపోయారు. వారు వ్రాయకూడదని కాదు, అయితే సాహిత్యంలో అభినవేశం, నాటక శిల్పంతో గాఢమైన పరిచయం లేని వ్యక్తులు నాటకాలు రాస్తున్నారన్న ఆయన ఆవేదన తప్పు పట్టలేము. పరిపూర్ణ నాటకం వ్రాయగల సృజనాత్మక రచయిత పుట్టాలి ఆయన కోరుకుంటున్నారు. డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి గారు కలవ నుంచి వెలువడిన గొప్ప నాటకం ఆధునిక యక్షగానం త్రిజాకి యమదర్శనం, దీనిని గొప్పగా దర్శకత్వం వహించిన వారు చాట్ల. ఆ దర్శకుడు సాక్షీభూతంగా ఉండగా దర్శకుడు లేడని, రచయిత లేడని అనుకోనవసరం లేదు.
టోటల్ థియేటర్ తీసుకొని రావాలనే తపన గల రచయితలు దర్శకులు ఇంకా పుట్టలేదన్నదే వారి ఆవేదనలోని అంతరార్థం. చాట్ల కన్యాశుల్కం గొప్ప దంటూ గురజాడను మహాకవిగా ఒప్పుకుంటున్నప్పుడు రచయిత పుట్టలేదనడంలో ఆయన ఆంతర్యాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి. అలాగే తన నాటకానికి ప్రతిభావంతంగా దర్శకత్వం వహించి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన చాట్ల గొప్ప దర్శకులని డాక్టర్ అబ్బూరికి తెలుసు. అయితే కేవలం తెలుగు నాటకాలు మాత్రమే చూసి మురిసిపోయి సంతృప్తిపడిపోయినా, ఇతర భాషా నాటకాలు చూడక చదవకపోయినా కోపస్థ మండూకాల్లా మిగులుతాం. కానీ అభివృద్ధి సాధించలేం, మార్పు తీసుకొని రాలేం. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ మొదలైన చోట్ల నాటక రంగం ఎంతో అభివృద్ధి చెందింది. టికెట్ షోలు ప్రదర్శించే స్థాయిలో అక్కడి నాటక రంగం ఉంది. ఎందరో ఉపాధి కల్పిస్తోంది. తెలుగు నాటక రంగం నేడు పరిషత్తుల చట్టంలో చిక్కుకొని పోయి కొనబూపిరితో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. దీనికి నిపుణులు చికిత్స చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. పోటీ నాటకాల పరిషత్తు నిబంధనలో కాల పరిమితితో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దుష్టపాత్ర, ఉత్తమ హాస్యపాత్ర మొదలైన బహుమతులు పెట్టడం వల్ల ప్రదర్శన సౌలభ్యం కోసం రచయిత ఆ నిబంధనల పరిధిలోనే రాయవలసినందువల్ల మంచి నాటకాలు రావటం లేదు. రూపంలోనూ వస్తువులోనూ వైవిధ్యం తీసుకుని రావటం పరిషత్తు నాటకాల వల్ల కుదరటం లేదనిపిస్తోంది. వైవిధ్యపూరితమైన పాత్ర చిత్రణ కానీ, సముచితమైన రంగాలంకరణ కానీ, ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విలువలు కానీ పరిషత్తు పోటీ నాటకాల విషయంలో అవలంబించలేకపోతున్నారు. ఇదివరకు తెల్లవారులు నాటకం ప్రదర్శించిన జనం చూసేవాళ్ళు. ఇప్పుడంత సమయాన్ని ఆధునిక మానవుడు వెచ్చించలేకపోతున్నాడు. రాను రాను నాటక ప్రదర్శన కాలం 3 గంటలకి, 2 గంటలకి, చివరికి 1 గంటకి కూడా వచ్చింది. ఈ కంప్యూటర్ యుగంలో అది కూడా ఎక్కువే అనిపిస్తోంది. ఇంకా 1/2 గంటకి, 1/4 గంటకి నాటక ప్రదర్శన కుదించాలేమో. పరిషత్ పోటీ నాటకాల కోసమైతే నాటక ప్రదర్శన కనీసం 45 నిమిషాలు ఉండాలి. ఈ నిబంధన అత్యల్ప వ్యవధి గల నాటికలు తెలుగు నాటక రంగంలో ఆవిర్భించే అవకాశం లేకుండా పోయింది. ఇక పాత్రల జోలికి వస్తే హీరో, హీరోయిన్, విలన్, కామెడీ మొదలైన పాత్రలే ప్రతి నాటకంలోనూ ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అవే పాత్రలలో అన్ని నాటకాల్లోనూ చూసి చూసి ప్రేక్షకులకు విసుగు పుడుతోంది. కొత్త పాత్రలు పుట్టడం లేదు. బహుమతులున్న పాత్రలు తప్ప తక్కిన పాత్రలు ధరించడానికి నటులు ఇష్టపడటం లేదు. రచయితకి డబ్బు చెల్లించి హక్కులు సంపాదించి బహుమతులు పొందిన నాటకాన్ని అనేక పరిషత్తుల్లో ప్రదర్శిస్తున్నారు. ఎక్కువ పాత్రలున్న నాటకాల్ని సమాజాల వారు ప్రదర్శించటం లేదు. ఎక్కువ స్త్రీ పాత్రలున్నా, ఎక్కువ బాల పాత్రలున్నా సమాజాలు ఆ నాటకాలను స్వీకరించటం లేదు. నటులు, దర్శకుల అభిరుచి మేరకు రచయిత పాత్రలు సృష్టించి నాటకాలు రాయవలసి వస్తోంది. కట్నం సమస్య కథాంశంగా, కథావస్తువుగా ఏకోనారాయణ అనే ఏకపాత్ర నాటికను సృష్టించాను. పాత్ర ఒక్కటే, నటుడు ఒక్కడే కావటం ఇందులో విశేషం. పరిషత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నాటిక రాసి ఉంటే తెలుగు నాటక రంగంలో ఏకపాత్ర నాటిక సృష్టి జరిగి ఉండేది కాదు. కన్యాశుల్కం, రిజాకి, యమదర్శనం, మాలపల్లి మొదలైన పరిషత్తు నాటకాలు కావు. అయితే అవి గొప్ప నాటకాలు అయ్యాయి. పరిషత్తుల నిర్వాహకులు నిబంధనలు విధించకుండా నిర్వహించగలిగినన్ని రోజులు పారితోషికం బాగా ఇచ్చి నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే మంచి నాటకాలు వస్తాయి. అందుకు ఉదాహరణ పద్య నాటకాలే. పౌరాణిక జానపద
చారిత్రక సంగీత ప్రధాన పద్య నాటకాలు పరిషత్తు కోరల్లో చిక్కుకోలేదు, కాబట్టే దశాబ్దాలుగా బ్రతికే ఉన్నాయి. పరిషత్తుల వల్ల ఏటేటా కొత్త నాటకం ప్రదర్శించవలసి వస్తుంది. అవి పుడుతూ ఒకటి రెండేళ్లలో తెరమరుగైపోతున్నాయి. ఇలాంటి అల్పాయుష్ నాటకాలు వ్రాయటం ఇష్టం లేకనే మంచి రచయితలు నాటక రచనకు దూరం అవుతున్నారు. టీవీకి సినిమాకి మాటలు రాస్తే డబ్బులు బాగా లభిస్తాయని, కీర్తి కూడా వస్తోందని అందుకే నాటక రచయితలు వలసపోతున్నారు. పద్య నాటకాలు గయోపాఖ్యానం చిలకమర్తి, పాండవ ఉద్యోగ విజయాలు తిరుపతి వెంకటకౌలు, హరిశ్చంద్ర బలిజేపల్లి మొదలైన నాటకాలు పరిషత్తుల నిబంధనల చట్టంలో వచ్చినవి కావు, కనుక కలకాలం బ్రతికే ఉన్నాయి. నటీనటులకు ప్రతి ప్రదర్శనకు పారితోషికం అందుతోంది. వృత్తి నాటక రంగం ఇది వరలో ఉజ్వలంగా వెలిగిపోయింది. టీవీ సినిమా ప్రభావం వల్ల కొంత ఆదరణ తగ్గినా ఇంకా వృత్తి నాటక రంగంగానే మిగిలి ఉంది. సాంఘిక నాటక రంగంలో కూడా పరిషత్తు నాటక రంగం విధానాన్ని వ్యతిరేకించి వృత్తి నాటక రంగ స్థాయికి ఎదగాలి. అప్పుడే మంచి నాటకాలు కలకాల ఉండే నాటకాలు రావటంతో పాటు నటులు సంపాదనా పరులు అవుతారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ మొదలైన చోట్ల టికెట్ షోలు జరిగే స్థాయిలో నాటక రంగం అభివృద్ధి చెందింది. రక్త కన్నీరు నాటకాన్ని నాగభూషణం అనేక ప్రదేశాలలో అనేక వందల సార్లు టికెట్ షోగా విజయవంతంగా ప్రదర్శించారు. సురభి నాటక రంగ సంస్థల నేటి నాటక సంస్థలు మంచి నాటకాలు తయారు చేసి టికెట్ షోలు ఇవ్వాలి. అప్పుడే నాటక రంగం ఉపాధి కలిగిస్తుంది, మంచి నాటకాలు ప్రదర్శించబడతాయి. నేటి సాంఘిక నాటకాలు ఆడుతున్నవారు చాలామంది ఉద్యోగాలు చేస్తూ నటనను ప్రవృత్తిగా చేపట్టిన వారు తమ తీరిక సమయాల్లో ఆయా ఉద్యోగ సంస్థల ప్రోత్సాహాన్ని బట్టి నాటకాలు ఆడేవారే కానీ నాటక రంగంపై కమిట్మెంట్ ఉన్నవాళ్ళు కాదు, టోటల్ థియేటర్కి కృషి చేసేవారు కాదు. పరిషత్తుల పోటీ నాటకాల్లో బహుమతుల కోసం నటించేవారే. విశ్వవిద్యాలయాల్లో నాటక విభాగంలో చదివిన విద్యార్థులే అందులో ఉద్యోగులుగా చేస్తూ నాటక రంగ అభివృద్ధికి పరిపూర్ణ నాటకం కోసం ప్రయత్నించకుండా పోటీ నాటకాలను ప్రోత్సహిస్తున్నారు. విశ్వవిద్యాలయాల డబ్బుతో పరిషత్తు నాటకాలు ఆడుతూ సొంతంగా డబ్బు బహుమతులు గడిస్తున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులు అయినందున వల్ల కూడా వారు అనుభవజ్ఞులు, గొప్ప కళాకారులు కాకపోవటం వల్ల వారి వద్ద విద్యను అభ్యసించే వారి ప్రమాణాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఉపాధ్యాయులు విద్యార్థులు ధ్యేయం టీవీ సినిమా రంగాలలో నటించడంగానే తయారైంది, కానీ నాటక రంగాన్ని అభివృద్ధి చేయటం కాదు. పరిషత్తుల ఫార్ములా నాటకాలకు అలవాటు పడిన నటీనటులు వైవిధ్యం ఉన్న పాత్రలు ధరించాలంటే భయపడతారు, వాటికి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది, అందుకు నటులు దొరకరు. అందుకే రచయితలు మోసపోసిన పాత్రలే ఎక్కువగా రాస్తున్నారు. పరిషత్తు నాటక రంగం ఎంత అస్తవ్యస్తంగా ఉందో మనందరికీ తెలుసు. ప్రభుత్వం కూడా నంది నాటక బహుమతులు పెట్టి పరిషత్తుల విధానాన్నే పాటిస్తోంది. ఒక అడుగు ముందుకు వేశామనుకుంటూ పౌరాణిక చారిత్రక పద్య నాటకాలను కూడా పరిషత్తు నాటక రంగంలో రొచ్చులోకి దించింది. పరిషత్తు నాటకం తెలుగు నాటక రంగంలో స్తబ్దత తీసుకొచ్చింది. సంగీతం, నృత్యం, నటనతో అన్ని కళల సమాహారమైన సంపూర్ణ నాటకం రావాలి. అందరూ టోటల్ థియేటర్ కోసం కృషి చేయాలి. టికెట్ షోలు నిర్వహించే స్థాయికి నాటక రంగాన్ని తీసుకుని వెళ్ళాలి. అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కార్యాలయాల్లో ప్రభుత్వం లక్షల లక్షలు ఖర్చు చేసి నిర్మించిన రంగస్థలాలను నాటక ప్రదర్శనలకు ఉచితంగా కానీ తక్కువ వద్దు కానీ ఇచ్చి నాటక రంగం అభివృద్ధికి కృషి చేయాలి.
ఆయా సంస్థలకు ప్రభుత్వం సహాయం విరివిరిగా ఉంటుంది. కాబట్టి రిపబ్లిక్ దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం మొదలైన జాతీయ సెలవుల దినాల్లో నాటక ప్రదర్శనలు జరుపుతూ నాటక రంగాన్ని ప్రోత్సహించాలి. నాటక నాటక సాహిత్యానికి ప్రభుత్వం సహాయం విరివిగా అందించాలి. విస్తృత వ్యాప్తి కోసం అన్ని గ్రంథాలయాల్లో నాటక సాహిత్యం అందుబాటులో ఉంచాలి. రచయితలు, నటులు, దర్శకులు, ప్రేక్షకులు ఉన్న నాటకరంగ అభివృద్ధి కృషి చేసే కార్యకర్తలు పుట్టాలి.